నాకు తెలిసి కేసీఆర్ ఎవరైతే ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నారో వాళ్ళని ఇరికియాలని చెప్పని చేసే ప్రయత్నంలో భాగమే కావచ్చు కొందం దాంట్లో వర్క్ చేయడం. సిట్ అనే సంస్థ పూర్తిగా కేసీఆర్ అదుపాజ్ఞల్లో నడుస్తున్నటువంటి సంస్థ అది. సరిగా భవిష్యత్తులో తేలుతుంది అది. రెండో విషయము, నిన్న షర్మిల విషయంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిటి సునీత కానీ బాలిక సుమన్ కానీ మిగతా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ ద్రోహులు, ఈ రాష్ట్రంలో ఏం పని అని చెప్పని నిన్న శాసనసభ్యులు కొంతమంది మాట్లాడినారు నిన్న. ఇవాళ నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డిని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో ఇప్పుడు, నిన్న రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించినారు. జగన్మోహన్ రెడ్డిని పార్లమెంట్ లో ప్లేకార్డ్ పట్టుకున్నాని, రాజశేఖర రెడ్డి తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ వద్దన్నాడు అని చెప్పని. ఆ రోజు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో ఉన్నోళ్ళే ఇవాళ కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కానీ, మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ద్రోహులు ఎవరు ఎవరు కాదండి. ఈరోజు ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు పోతే ముగ్గురు శాసనసభ్యులు, నారాయణపేట కానీ, దేవరకద్ర కానీ, వీళ్ళంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు. వద్దన్నోళ్ళ మీద తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళు. రంగారెడ్డి జిల్లాకు వస్తే రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమకారులను ఎంత ఇబ్బంది పెట్టింది, ఎన్నిసార్లు అరెస్ట్ చేయించి ఎన్నిసార్లు జైల్లో పెట్టిందో ఇది మర్చిపోవద్దు. నిన్న ప్రెస్ మీట్ టీఆర్ఎస్ పార్టీ మర్చిపోవద్దు. ఇది నల్లగొండ జిల్లాకు పోతే గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ కార్యదర్శులుగా ఆరుగురిని నియమిస్తే వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ కల్పించి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆ రోజు అసెంబ్లీ కార్యదర్శిగా నామినేట్ చేసినాడు కేసీఆర్ గారు. ఇదే గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టుకు పోయి దాన్ని రద్దు చేయించినాడు. ఆయన తెలంగాణ ద్రోహి కాదా? ఇప్పుడు నగరికల్ ఎమ్మెల్యే ఉన్నాడు, తెలంగాణ ద్రోహి కాదా? ఇట్లా లెక్క పెట్టుకుపోతే ఖమ్మంలో ఉన్నాడు పువ్వాడ అజయ్ కుమార్ ఎవరండి? తెలంగాణ కావాలని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర వస్తాను వస్తాను అట్లా నల్గొండకి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి ఇట్లా వస్తా. నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎవడన్నా ఇవ్వాలని ఈ క్యాబినెట్ లో ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా? వీళ్ళంతా తెలంగాణ వద్దు తెలంగాణ అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడలో నలిసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తా చేసినటువంటి వాళ్ళు. ఎర్రబెల్లి దయాకర్ అన్న మాటలు, మొగతనం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. టీఆర్ఎస్ పార్టీకి మొగతనం లేదు, అందుకే మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను కొనుక్కుంటున్నాడు, అంగట్లో పశువులాగా కొనుక్కుంటున్నాడు అని చెప్పి చెప్పని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడు. తర్వాత నిజామాబాద్ పోతే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైనా సంబంధం ఉందండి? పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? ఈ ఇటు అంటే ఇట్లా లెక్క తీస్తే ఇవాళ కేసీఆర్ క్యాబినెట్ లో కానీ కేసీఆర్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల్లో 70% మందికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. మరి వీళ్ళంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులు అయినప్పుడు వీళ్ళందరినీ ఎట్లా నీ పార్టీలో చేర్చుకుంటావు? నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు అది పక్కబడి తెలంగాణ వద్దని అనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలకు వచ్చిన వాళ్ళు ఆంధ్రలో ఎమ్మెల్యేలు చేసిండు. వస్తాను తెలుగుదేశం పార్టీ కాడికి వస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ సంగతి అయిపోయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డిని తెలంగాణ వద్దాను, ఇది ఆఫ్ఘనిస్తానా, ఇది వీసా తీసుకొని పోవాలని అని చెప్పి నిన్న విమర్శించారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంబడి ఉన్నట్టు వాళ్ళందరినీ నువ్వు ఇవాళ మంత్రులు చేసినావు, ఎమ్మెల్యేలు చేసినావు కదా. మరి మాట్లాడేటప్పుడు సిగ్గుశేరం ఉండాలి కదా. నిన్న మాట్లాడేటప్పుడు ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా సిగ్గుపడాలి. సబితా ఇంద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా, అయ్యో నేను కూడా ఆ రోజు నిన్న ఆమె ఆలోచించవచ్చు. నాకు తెలిసి ఆమె నిన్న ఒక గంట సేపు 2 గంటలు అంటే కొంత ఆలోచన చేయొచ్చు. నేను కూడా రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ లో హోంమంత్రిగా ఉన్నాను కదా, అంటే ఈ రకంగా నన్ను కూడా అనొచ్చు కదా ఈ మాట, నన్ను కూడా అంటున్నారేమో అని చెప్పి ఆమె కూడా ఫీల్ కావాలి. సరే తెలుగుదేశం ఆంధ్ర వాళ్ళకి ఏం పని అని చెప్పి చెప్పి అంటున్నారు. ఎవరండి ఆంధ్ర వాళ్ళు ఎవరు? నువ్వు ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పోయి కేసీఆర్ ఏం మాట్లాడింది అక్కడ? ఇక్కడ విద్యుత్కు సంబంధించిన, కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నేను పంపిస్తాను, మన ఇద్దరం ఇప్పటి నుంచి అన్నదమ్ముల్లాగా ఉండాలి, మనం ప్రాంతాలుగా విడిపోయినాం తప్ప మనం కలిసి పని చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి చెప్పలేదా? ఆ రోజు ఆంధ్రకి ఎందుకు పోయిందండి కేసీఆర్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎందుకు పోయిండు? మరి అది సోయలేదా ఈరోజు మాట్లాడేటప్పుడు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనాండి, ఇలా మోడీ గారు ఉన్నారు, గుజరాత్లో అమిత్ షా, మోడీ గారు, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు గుజరాత్లో పుట్టిరు కాబట్టి గుజరాత్ రాష్ట్రానికే పరిమితం కాదనా? వాళ్ళు ఇంకో రాష్ట్రానికి పోయి మాట్లాడడానికి వీల్లేదా? ఆంధ్రలో చిక్కడికి మాట్లాడతాడండి ఇవాళ మాగంటి గోపీనాథ్ కూడా అండి ఆంధ్రోడు కాదా?
మాగంటి గోపిని ఆంధ్రోడు కాదా? ఇక నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు కేసీఆర్, మనం తెలంగాణ ఉద్యమం ఏం చెప్పినావు, మన రాష్ట్రం మనకొస్తే, మన ఉద్యోగాలు మనకొస్తే, ఆంధ్ర ఉద్యోగస్తులు ఇక తన్ని తరిమేశం అని చెప్పి చెప్పినాం కదా. మరి ఏం శంఖనాకని ఇక పెట్టుకున్నారా మరి దగ్గర? ఇలా ఆంధ్ర ఉద్యోగస్తులు ఎవరన్నా పంపినారండి పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పంపించినారు ఎవరన్నా? అది పక్క పెట్టానన్నా, ఉస్మానియా యూనివర్సిటీలో పోరగాను పొట్టు పొట్టు కొట్టినాను, కమిషనర్ చేసిండు. నేను అదే నేను చెప్తున్నా, నువ్వు మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమము నేపథ్యం వేరే, తెలంగాణ ఉద్యమం నేపథ్యం వేరు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరో తెలంగాణ సమాజం తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరో తెలంగాణ సమాజం తెలుసు. నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట మాట్లాడినారు నిన్న, ఆంధ్ర వాళ్ళకి ఏం పనిడా అని చెప్పి చెప్పాను. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అట్లా మాట్లాడితే ఇట్లా, నీ ఉద్యోగస్తులు నీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగస్తులను నువ్వు ఫస్ట్ ఆంధ్రకు పంపించేసేసే, నువ్వు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళని తీసుకురా ఈడికి. నీ ఉద్యోగస్తులు నీ చేతుల పని అది, నువ్వు ముఖ్యమంత్రి దగ్గరకు పోతే 5 నిమిషాలు అయిపోద్ది అది. నువ్వు ఆ పని చేయకుండా ఆంధ్ర వాళ్ళకి ఏం పని రా తెలంగాణలో అంటే, ఆంధ్ర వాళ్ళకు మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టావు రేపు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పోడా, ఆంధ్రప్రదేశ్ పోయి అంత ఈజీగా ఏం లేదు. నిన్న అంటే నేను ఆ షర్మిల విషయమే కాదు, ఏ విషయమైనా కూడా రాష్ట్రం కోరుకున్నాం, రాష్ట్రం వచ్చింది, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాల. కానీ వాడు రావద్దు, వీడు రావద్దు, వాడు మీటింగ్ పెట్టొద్దు, వీడి మీటింగ్ పెట్టొద్దు, ఎవడు మమ్మల్ని అడగొద్దు, అడిగితే మేము ఇటు అరెస్ట్ చేసాము, దెబ్బలు కొట్టిస్తాం పోలీసులతోని. రెండో అంశం ఏంటంటే, అసలు నేను కూడా ఇమాజిన్ చేయలేదు, నేను కూడా ఊహించలే షర్మిలకు ఇంత పెద్ద వాతావరణం సానుకూలంగా ఉంటది, ఇంత స్పందన ఉంటుందని చెప్పని నేను కూడా అనుకోలేదు. కానీ నిన్న మొన్న ఈ 2 రోజులు చూసే పరిణామం చూస్తే, సరే ఆమె ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తానేది తర్వాత అంశం అది, కానీ ఒక బలమైనటువంటి ఓట్ల శాతం మాత్రం చీల్చే అవకాశం అయితే షర్మి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నా. అది రాజశేఖర రెడ్డి మీద అభిమానమా, షర్మిలనా, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ బలమైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు వీళ్ళు సరి అయినటువంటి పాత్ర పోషించలేకపోవడం వలన, మొత్తం మీద మాత్రం షర్మిలకి ఏదో కొంత సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఒకటి నేను ఒక మధ్యన వస్తున్నా, నేను అనేది ఆమెకు ఓటు బ్యాంకు రాదు, కానీ ఈమె చేసే కష్టాన్ని, ఈమె చేసే కష్టము టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన పార్టీకి, ఏది బలమైన పార్టీ ఉంటే ఆ పార్టీకి మొబలైజ్ అవుతాన్న. ఈమెకు ఎక్కడ ఆంధ్రవాడలో రావచ్చు, కానీ ఈమె ప్రతిపక్షాలు చేయలేని పని ఈమె చేస్తుంది కాబట్టి టిఆర్ఎస్ కు బలంగా ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి కంపల్సరీ పోలరైజ్ అయితే, ఈమెకు శాతం అయితే నేను చెప్పలేను అన్న. ఇవాళ మనం సోషల్ మీడియా ఫోరం మనం నిలబడుతున్నాం, మన ప్రచారం వల్ల లాభం ఎవరు చేస్తుంది అంటే క్లియర్ చెప్పిన, టిఆర్ఎస్ బలంగా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పోతే బీజేపీ ఉంటే బీజేపీ పోతుంది, టిఆర్ఎస్ మీద యాక్షన్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓట్లు పోలరైజ్ అయితే అన్న. సెకండ్ ప్లేస్ లో వినోద్ గారు అన్నట్టు టిఆర్ఎస్ నిలబడటో దొరకడు, అది ఆగమాగం అయిపోతుంది అన్నట్టు జరుగుతుంది. 100కి 100 బాళ్ళు నేను షర్త్ కడుతున్నా, 100కి 100 బాళ్ళు వినోద్ అన్నది నేనేమంటున్నాను, సామె సీట్లు గెలుస్తుందా అని చెప్పి నేను అనలే, ఓట్ల శాతం మాత్రం వామపక్ష పార్టీల కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తాయి షర్మిలకి. ఇప్పుడు వామపక్ష పార్టీలు పోటీ చేస్తారు, వాళ్ళు మీటింగ్ పెడితే 100,000 మంది వస్తారు, ఓట్ల కాడికి వస్తే ఓట్ల శాతం చాలా తక్కువ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ పెడితే. రెండో అంశము ఈ కవిత విషయము, నేనైతే బలంగా కోరుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ను రక్షించాలనుకుంటా. అంటే భారతదేశ రాజకీయాలు కాంగ్రెస్ వైపు కనుక, భారతదేశంలో రాజకీయాలు కాంగ్రెస్ వైపు కనుక కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటే డెఫినెట్ గా కేసీఆర్ తో పని ఉంటది భారతీయ జనతా పార్టీకి. ఆ రకంగా దూరదృష్టితో ఆలోచన చేసి ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో మంచిగుంటుండు సఖ్యతంటే, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోతే, కేంద్రం నుంచి ఆయనకు హామీ లేకపోతే అంత సఖ్యతగా ఉండడు. ఎందుకంటే బీజేపీ ఒకవైపు జనసేనతో పొత్తు పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డితో మంచిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మన తెలంగాణలో కూడా ఏ అవసరం ఎట్లొస్తుందో ఏమో అని కనుక భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే కవిత కేసు నిర్వీర్యం అయిపోతుంది. లేదు ఈయనతో సంబంధం లేదు, మనం గెలవగలుగుతాము తెలంగాణ రాష్ట్రంలో, కనీసం ఒక 25-30 సీట్లు మనం గెలవగలుగుతాము ఇండివిజువల్ గాని భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఈ కేసు పటిష్టంగా ఉంటది, ఈ కేసును అంటే నిర్వీర్యం చేయకుండా కేసును బలోపేతం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. రెండో అంశం, ఇప్పటికే వెంకరెడ్డి గారు చెప్పినారు తెలంగాణ రాష్ట్రంలో ఒక 30 సీట్లు వచ్చినాడు ముఖ్యమంత్రి అంటే ప్రభావితం చేస్తారు అని చెప్పి చెప్పినారు. అది వాస్తవం, అది వాస్తవం. అది
ఇలా ఇంత ముందులాగా గత 2018-19 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన 60 సీట్లు 63 సీట్లు ఇలా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు గెలిచినా 35-40 సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా కనీసం ఒక 20 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, భారతీయ జనతా పార్టీ కనుక 20 సీట్లు గెలిస్తే 40 సీట్లు పోతాయి. ఎంఐఎంఈ ఒక 10 సీట్లు 7 సీట్లు అయితే వాళ్ళకి పక్క, అవి 40 అవి 7 47 పోయి పోయిన తర్వాత ఇంకేముంటాయి, ఇంక అక్కడ వామపక్ష పార్టీలకు వాళ్ళకు 3 వీళ్ళకు సిపిఐకు 3 సిపిఎంకు 3 ఇస్తే ఒక 6, అది టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తే వాళ్ళు 4 5 గెలుస్తారు వాళ్ళు. అందుకనే ఎవరైనా ఎవరైనా 35-40 సీట్ల మీద దృష్టి పెట్టి ఆ 40 సీట్ల మీదనే కాన్సన్ట్రేషన్ చేయగలిగినటువంటి రాజకీయ పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేయగలిగితే అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మారిపోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ విషయంలో నేను ఒకటి మాత్రం అడుగుతున్నాను, నాకున్న తెలంగాణ ఉద్యమం